హలో, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారు. చూస్తున్నా కదా, మనం పసుపు, ఇంట్లో ఆడించిన పసుపు తీసుకున్నాము. పసుపు చక్కగా మనం చేతులకి కాళ్ళకి రాసుకోవచ్చు, అలాగే వంటల్లో వేసుకోవచ్చు. మనం కూరగాయలు కట్ చేసే ముందు కూడా చక్కగా పసుపుని యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మెంతులు చూస్తున్నా కదా, మనం రసం పెట్టుకుంటాం కదా, ఆ టైంలో మెంతు కూడా వేసుకోవచ్చు. పులుసులు పెట్టుకుంటాం కదా, అప్పుడు కూడా చక్కగా మెంతులు వాడచ్చు. అలాగే అల్లము, అల్లము రోజు మార్నింగ్ మనం చాయ్ పెట్టుకునేటప్పుడు చక్కగా మనం అల్లం యాడ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ కూడా ఎక్కువగా తాగవచ్చు. పులుపు కదా, పులుపు ఎక్కువ తీసుకుంటే చక్కగా అలర్జీ నుండి దూరంగా ఉండొచ్చు. అలాగే ఆవాలు, చిట్టి ఆవాలు చూస్తున్నారు కదా, పులిహార చేసినప్పుడు చక్కగా ముద్ద వేసుకోవచ్చు. దాని ఆవాలు నూరి కొంచెం పసుపు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి పులిహార చేసే ముందు మనం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం ఇంట్లో చేసుకునే ధనియాల పొడి, ధనియాల పొడి కూడా మనం ఇంట్లోనే చేసుకోవాలి. జీలకర్ర కూడా మనం ఎక్కువగా వాడుకోవచ్చు. అలాగే మనం మిరియాల పొడి, పాలల్లో మిరియాల పొడి వేసుకుని చక్కగా తాగొచ్చు. లేదనుకుంటే ఏదైనా స్వీట్ చేసినప్పుడు కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. అలాగే చూస్తున్నారు కదా, మన పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏది లేదని షాప్కి వెళ్లకుండా చక్కగా చిన్న మిక్సీ జార్ తీసుకుని చక్కగా మనం పొడులన్నీ రెడీ చేసుకోవచ్చు. జీరా పొడి చేసుకోవచ్చు, అలాగే మనం మళ్ళీ వచ్చేసి ధనియా పొడి చేసుకోవచ్చు. చక్కగా పులిహోర చేసినప్పుడు ఇది ఇన్స్టెంట్గా తొందరగా రెడీ చేసి కలుపుకోవచ్చు. లెమన్ జ్యూస్ తాగవచ్చు, నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు. ఇప్పుడు అందరం ఇంట్లో టిఫిన్ చేసుకోవాలి, మొత్తం టోటల్గా చేసుకోవాలి. ఇప్పుడు బయట మనం ఏం తినకూడదు. ప్లస్ చూస్తున్నారు కదా, మెంతులు కూడా చాలా మంచిది. మెంతుల రసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మెంతుల్లో కూడా కన మనం కొంచెం వాటర్ వేసి మజ్జిగ వేసి తాగవచ్చు. అలాగే అల్లం కూడా మజ్జిగలో వేసుకుని తాగవచ్చు. మనం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఎక్కువగా వాడాలి, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వాడుకోవచ్చు. పసుపుని మాత్రం ఇంట్లో దంచి మనం పెట్టుకోవాలి ఫస్టే. లేదు అనుకుంటే పసుపు లేకపోతే పసుపు కొమ్ము ఉంటే నాలుగైదు దంచి చిన్న మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే కారం లేకపోయినా సరే మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలను ఒక నాలుగు వేసేసి కొంచెం జీరా వేసేసి కొంచెం ధనియాల పొడి చేసి చక్కగా వారం 10 రోజులకి మన ఇంట్లో కారం కూడా రెడీ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో రెడీ చేసేసుకుందాము. కొన్ని కొన్ని ఏవైతే ఇంట్లో లేవో అవి షాప్కి వెళ్ళకుండా మనం తెచ్చుకోకుండా, ఎందుకంటే చేతులు మారుతూ ఉంటాయి కదా, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అది ఎలా యూజ్ చేయాలన్నది కూడా కొంతమందికి తెలియదు. కాబట్టి అన్ని చక్కగా మన ఇంట్లో ఉన్న వస్తువులని చక్కగా ఎండలో పెట్టేసి పౌడర్ చేసుకుని చక్కగా మనం వాడుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.